హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అర్చనాస్ లైఫ్ స్టైల్. ఈరోజటి వీడియోలో బ్రెడ్ దోశను ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈజీగా ఉంటుంది, కొద్దిగా స్పెషల్ కూడా, పిల్లలు ఇష్టంగా తినేస్తారు. దీని ప్రిపరేషన్లోనికి వెళ్ళే ముందుగా మీరు గనక మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ను ముందుగా మీరే చూడగలుగుతారు. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నార్మల్గా మన ఇంట్లో దోశ పిండి అయితే అవైలబుల్గా ఉంటుంది కదండి. నేను మిక్సీ పట్టేటప్పుడే సాల్ట్ వేసి పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, ఒక ఉల్లిపాయను కట్ చేశానండి. రెండు పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసుకోవాలి, అవి యాడ్ చేసుకుంటున్నాను. ఒక టమాటాను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి, దీన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కొద్దిగా, క్యారెట్ని ఒక క్యారెట్ తీసుకొని ఈ విధంగా సన్నగా తురుము పెట్టుకున్నాను. దీన్ని కూడా ఈ దోశపిండి మిశ్రమంలో వేసి ఇవన్నిటినీ చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా చక్కగా ఈ విధంగా కలుపుకొని బ్రెడ్ని తీసుకొని రెండు వైపులా డిప్ చేసి ఒక స్టవ్ పైన పెనం పెట్టుకొని అది కాగిన తర్వాత వెంటనే ఈ బ్రెడ్ని దోశ పెంక పైన వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. పైనుంచి కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు అట్లకాడతో తిరగేస్తున్నాను. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు ఇంకొకటి వేసి చూపిస్తాను. ఈ విధంగా దోశ పిండిలో బ్రెడ్ని ముంచి వెంటనే పెనం పైన వేసుకోవాలి. ఎక్కువసేపు అయితే బ్రెడ్ అనేది మెత్తగా ఉంటుంది కదండి, చితికిపోతుంది. సో వెంటనే తీసి దోశ పెంక పైన వేసేయాలి, అప్పుడే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇంతేనండి బ్రెడ్ దోశ, ఎంత బాగా కుదిరిందో కదా, చాలా బాగుంటుందండి టేస్ట్ చేసి తిని చూస్తే. మామూలుగా డైలీ దోశ ఇలాంటివి పెడితే ఇష్టంగా తినరు, ఈ విధంగా బ్రెడ్ దోశ కనుక పెడితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. నేను పైనుంచి కొద్దిగా ఉల్లిపాయ క్యారెట్తో డెకరేషన్ చేస్తున్నాను. అంతేనండి, ఇంత టేస్టీ అయిన బ్రెడ్ దోశ రెడీ. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.